Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan versus Sharmila, Vijayamma, ఎవరి వైపు? YS Jagan, YS Sharmila, ఆస్తుల వివాదం రచ్చరచ్చగా మారింది. రోడ్డు మీదకి ఎక్కింది. రాజకీయంగా చర్చకు దారి తీసింది. కుటుంబాల గొడవ ఎందుకని జగన్ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కుటుంబం గొడవ కాదని ఒక తల్లి చెల్లికి జరిగిన అన్యాయం అంటూ అధికార పక్షం వాదిస్తోంది. ఇటు వైఎస్ఆర్ షర్మిల రోజుకో లేఖను విడుదల చేస్తున్నారు. జగన్ తరఫున మీడియా సమావేశాలు పెట్టి వైఎస్ఆర్ షర్మిల పైన, చంద్రబాబు పైన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ ఓటమి పాలై రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఆస్తుల వివాదం నిజంగానే జగన్కు తలనొప్పిగా మారింది. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు లేవని స్పష్టంగా అర్థమైంది. ఈ విషయాన్ని జగన్ స్వయంగా కూడా చెప్పారు. రాజకీయంగా తనను వ్యతిరేకించడమే కాకుండా వ్యక్తిగతంగా తనను తన కుటుంబంపై విమర్శలు చేయడంతో ఆమెతో తెగదింపులు చేసుకోవడానికే సిద్ధపడినట్లు కనిపిస్తోంది. పేగు బంధం, రక్త సంబంధం అంటూ ఇక సెంటిమెంట్తో వేలాడే సూచనలు మాత్రం ఇద్దరి వద్ద కనిపించడం లేదు. వైఎస్ఆర్ షర్మిల కూడా జగన్కు ధీటుగానే స్పందిస్తున్నారు. తాను ఏ విషయంలో తగ్గనని, తన వాటా తనకు కావాల్సిందేనంటూ ఒక ఆడపడుచుకు అన్యాయం చేస్తావా అంటూ నిలదీయడానికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులలో తల్లి విజయమ్మ మౌనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తల్లి విజయమ్మ ఎటువైపు మొగ్గు చూపుతుందని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా విస్తుబోయి చూడడం మినహా ఈ వివాదంలో తలదూర్చే ప్రయత్నం చేయడం లేదు. వైఎస్కు సోదరులు చెల్లెళ్లు ఉన్నప్పటికీ వారంతా ఈ కాంట్రవర్సీలో కాలు మాపడం లేదు. మనకెందుకు వచ్చిన తంట అని గమ్మున ఉన్నారు. ఇక తల్లి విజయమ్మ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. ఒకవైపు కన్న కొడుకు, మరొక వైపు గారాల కూతురు. ఇద్దరిని వదులుకోలేరు, ఇద్దరితో బంధాన్ని తెంచుకోలేరు, తనకు సాయం చేసేవారు కూడా లేరు. అసహాయ స్థితిలో విజయమ్మ ఉన్నట్లే కనపడుతోంది. విజయమ్మ ఎటువైపు మొగ్గు చూపినా మరొకరు హర్ట్ అవుతారు. హర్ట్ అవ్వడమే కాదు, దూరం అవుతారన్న భయం ఆమెను వెంటాడుతోంది. కానీ ఇద్దరూ మొండోళ్ళు అని తెలుసు. తాను చెప్పినా వినరని ఆమెకు తెలియంది కాదు. అలాగనే మౌనంగా ఉంటే ఈ రచ్చ ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు. దీంతో ఆమె లోటస్ పాండ్లో ఉండి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలిసింది. ఎవరూ ఈ వివాదాన్ని పరిష్కరించలేని పరిస్థితులలో తాను పెదవి విప్పలేని విషయం కావడంతో ఆమె బాధ వర్ణనాతీతం. ఏకన్న తల్లికి ఇలాంటి బాధ రాకూడదు. ఆమె బతికుండగానే రెండు గోడలు వెలిశాయి. అడ్డుగోడలు తొలగిపోయేలా లేవు. కుమిలిపోతున్నారు, కుంగిపోతున్నారు. విజయమ్మను మాత్రం వైఎస్ జగన్ కానీ షర్మిల కానీ దృష్టిలో ఉంచుకోకుండా తమ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. మధ్యలో నలిగిపోయేది తల్లి విజయమ్మ మాత్రమే. వైఎస్ అభిమానులు కూడా విజయమ్మ ఏదో ఒకటి చేసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నారు.